హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్లకు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మనం వైట్ రైస్ తింటే తొందరగా లావ్ అయిపోతాము, అదే బ్రౌన్ రైస్ తింటే కొంచెం వెయిట్ అనేది తొందరగా తగ్గుతాము ఫ్రెండ్స్. ఓకేనా? అయితే బ్రౌన్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో కొంతమందికి తెలియట్లేదు, చాలామంది నన్ను అడుగుతున్నారు ఏ విధంగా చేసుకోవాలని. నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అంటే బ్రౌన్ రైస్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఒక 2 మినిట్స్లో మీకు చాలా సింపుల్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ రైస్ అంటే ఈ విధంగా ఉంటుంది. చూడడానికి మనకు సేమ్ వైట్ రైస్ లాగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఏంటంటే వైట్ రైస్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, ఇక్కడ బ్రౌన్ రైస్ అనేది మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది మనకు సూపర్ మార్కెట్లో వచ్చేసి 50 నుంచి 55 కేజీ ఉంటుంది ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి మనకు 50 నుంచి 55 ఉంటుంది. ఓకేనా? దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకొని నేను క్లీన్ చేసుకుంటున్నాను. అంటే డే అంటే ఒక 2 టైమ్స్ అనేది మనము క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నేను ఒక బౌల్లో వేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా వేసుకొని తర్వాత వాటర్ వేసి దాన్ని మనం మంచి నీట్గా క్లీన్ చేయాలి. ఓకేనా? ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము స్టవ్ పైన పెట్టాలి. కానీ ఏంటంటే 1 అవర్ పాటు దీన్ని నాననివ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అంత తొందరగా ఉడకదు. ఓకేనా? అందుకని 1 అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి కంపల్సరీ, అంటే క్లీన్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు చూడండి, 1 అవర్ నేను నానబెట్టాను. నానబెట్టిన తర్వాత అప్పుడు నేను స్టవ్ పైన పెట్టి నేను ఉడకబెడుతున్నాను. ఓకేనా? ఈ విధంగా చూడండి, ఇది చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. మామూలు రైస్ అంత తొందరగా ఉడికిపోతుంది వైట్ రైస్ అనేది, కానీ ఇది తొందరగా ఉడకదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చాలా టైం అనేది మనకు టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మామూలు రైస్ అనేది మనకు తొందరగా ఒక 15 మినిట్స్లో 20 మినిట్స్లో మనకు తొందరగా అయిపోతుంది, కానీ మనకు బ్రౌన్ రైస్ అనేది అంత తొందరగా ఉడకదు. ఓకేనా? ఇక్కడ చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ రైస్ ఈ విధంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా 1 అవర్ నానబెట్టుకోవాలి ముందే, 1 అవర్ 2 అవర్స్ నానబెట్టిన తర్వాత అప్పుడు మనం వండుకోవాలి. తర్వాత వండుకున్న తర్వాత అంటే ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి, అందుకనే ఈ విధంగా బ్రౌన్ రైస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దీనివల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు ఫ్రెండ్స్. ఇది రైస్ తింటుంది ఫ్రెండ్స్. చూసారు కదా బ్రౌన్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో? ఈ విధంగా చేసుకుని డైలీ తిన్నట్టయితే తొందరగా వెయిట్ లాస్ అవుతాం ఫ్రెండ్స్. అంటే ముఖ్యంగా బరువు తగ్గాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, అలాగే కొంతమంది ఫిజిక్ మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. అంటే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిది. మీరు ఈ విధంగా వండుకొని డైలీ, అంటే ఇది బ్రౌన్ రైస్ కూడా డైలీ 1 టైమే తినాలి ఫ్రెండ్స్. ఓకేనా? 1 టైం అంటే ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో తినాలి. ఓకేనా? నైట్ టైంలో కుదిరితే మీకు చపాతీ కానీ లేదంటే రోటీ కానీ తినండి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.